తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల ఓటర్ జాబితాతో పోలిస్తే తాజాగా 11,16,572 మంది ఓటర్లు పెరిగారు. పురుషుల ఓటర్లు 8,93,601 కాగా మహిళలు 10,18,406 మంది ఎక్కువగా ఉండడం గమనార్హం. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 65 చోట్ల మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అంటే సగానికి పైగా నియోజకవర్గాల్లో వీరిదే పైచెయ్యి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో 2,80,78,369 మంది ఓటర్లుండగా గురువారం ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం 2,99,92,941 మంది ఓటర్లు నమోదయ్యారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే నాటికి ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు. అన్నిటికంటే అధికంగా కుత్బుల్లా పూర్లో అన్నిటికంటే అల్పంగా కంటోన్మెంట్ లో ఉండవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో పెరిగిన ఓటర్లలో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం అగ్రస్థానంలో ఉంది. గడిచిన ఎన్నికలతో పోలిస్తే 96,513 మంది ఓటర్లు అధికంగా నమోదయ్యారు. షేర్లింగంపల్లిలో 68,530 మంది, రాజేంద్రనగర్ లో 57,067 మంది, అలాగే మహేశ్వరంలో 54,257 మంది, కూకట్పల్లిలో 13,643 మంది, అలాగే మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 52,801 ఇంతమంది అధికంగా పెరిగారు. ఉప్పల్లో 48,799 మంది ఓటర్లు, మల్కాజ్గిరిలో 48,367 మంది, అలాగే పటాన్ చెరువులో 46,998 మంది, ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 40,835 మంది ఓటర్లు అధికంగా పెరిగారు. మరోవైపు 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు తగ్గారు. యాకులూరులో 2,898 మంది, దుబ్బాకలో 2,591, నారాయణ్ ఖేడ్ లో 1,989 మంది, కంటోన్మెంట్ లో 474 మంది ఓటర్లు తగ్గారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో ఓటర్లు పెరిగారు. హైదరాబాద్ జిల్లాలో 6,76 లక్షల మంది, మేడ్చల్ జిల్లాలో 2.90 లక్షల మంది, రంగారెడ్డి జిల్లాలో 2.63 లక్షల మంది, మొత్తం 12.13 లక్షల మంది పెరగడం విశేషం.